Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ గళమెత్తడంతో కదిలిన రాష్ట్రాలు, దెబ్బకు దిగొచ్చిన కేంద్రం. ఏపీలో 2 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే గత టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పటి వరకు వీటిపై ఎక్కడా చర్చ లేకపోయినా వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ ఒప్పందాలు రాష్ట్రానికి గుదిబండగా మారాయన్న చర్చను తెరపైకి తెచ్చింది. వీటిని సమీక్షించేందుకు దూకుడుగా ముందుకెళ్లింది. అయితే హైకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్రేకులు వేయడంతో ఆ వ్యవహారం ఇక తెరమరుగైంది. ఇన్నాళ్లకు కేంద్రం విద్యుత్ ఒప్పందాలపై జగన్ సర్కార్కు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం సహజ సిద్ధంగా లభించే జల విద్యుత్ కంటే సాంప్రదాయేతర సౌర విద్యుత్, పవన విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న ఇబ్బంది దృష్ట్యా దీనికంటే చౌకగా లభించే సాంప్రదాయేతర విద్యుత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇదే క్రమంలో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెరపైకి వచ్చాయి. ఆరంభ దశలో వీటితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఒప్పందాలు చేసేసుకున్నాయి. తొలుత దాదాపు జల విద్యుత్తో సమానంగా ఉన్న వీటి ధరలు ఆ తర్వాత ఉత్పత్తి పెరిగాక బాగా తగ్గిపోయాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల అప్పుడు ఒప్పుకున్న ధరలు ఇప్పటికీ చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ తేనె తుట్టెను కదిపింది. ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ 3-4 రూపాయలకు దొరుకుతున్న సోలార్, విండ్ పవర్ను విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు మాత్రం పాత ఒప్పందాల ప్రకారం 11 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఒక ఏపీలోనే ఈ ఒప్పందాల విలువ 25,000 కోట్లు అంటే ఆశ్చర్యపోవలసిందే. దీంతో వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఈ ఒప్పందాలను సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అంతే, విద్యుత్ తయారీ సంస్థలు గగ్గోలు పెట్టాయి. కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు కేంద్రంపైన విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి. దీంతో జగన్ అనుకున్న విధంగా వీటిపై సమీక్ష చేయడం కుదరలేదు. ఇప్పుడైతే రాష్ట్రానికి గుదిబండగా మారిన పీపీఏలపై సీఎం జగన్ సమీక్షకు సిద్ధమయ్యారో అప్పుడే దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. కేంద్రం ఏదైతే వద్దని కోరుకుందో అదే చర్చ సాగింది. దీంతో జగన్ తీరుపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ అభ్యంతరాలనే మిగతా రాష్ట్రాలు కూడా లేవనెత్తాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు గడువు తీరినా పీపీఏలను కొనసాగించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. గతంలో గడువు తీరినా కేంద్ర ప్రభుత్వ సంస్థ సీజీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాలను డిస్కామ్లు కొనసాగించాల్సి వచ్చేది. కానీ ఇక ఆ అవసరం లేదని, డిస్కామ్లు వాటిని ఉపసంహరించుకోవచ్చని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీజీఎస్తో రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోయాక వాటిని ఉపసంహరించుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఒప్పందాల గడువు పూర్తి కాగానే తమ రాష్ట్రాల్లో సరిపడా విద్యుత్ ఉత్పత్తి ఉందని ఆయా డిస్కమ్లు కేంద్రానికి తెలియజేయాలి. అలాగే వీటికి బదులుగా అణు విద్యుత్ తీసుకోవాలని భావిస్తే అణు విద్యుత్ శాఖ అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పీపీపీల గడువు ముగిసిన తరువాత డిస్కమ్లు కోరుకుంటే మాత్రం ఒప్పందాలు పునరుద్ధరిస్తారు. డిస్కమ్లు ఓసారి ఒప్పందం రద్దు చేసుకున్నాక మళ్లీ అదే రేటుకు ఒప్పందం చేసుకుంటామంటే కుదరదని కేంద్రం తెలిపింది.